అందుకే ఇవాళ మిత్రులారా నేను అడుగుతున్నా, రేపటికి 90 రోజులు 3 నెలలు, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము కల్పించినాం. డిఎస్సి నోటిఫికేషన్ 11,000 పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందించడానికి, పాఠశాలలు తెరవడానికి, టీచర్ల నియామకానికి తెరలేపినాం. గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేసీఆర్ చిక్కుముల్లేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణను సర్వనాశనం చేస్తే, 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం సృష్టిస్తే, ఒకటొకటిగా శకలాల నుంచి తెలంగాణను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళకి 89 రోజులైంది. నేను అడుగుతున్న ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను ఎప్పుడన్నా సెలవు తీసుకున్నానా? నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా? మీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది. ఇవాళ వేలాది మంది సచివాలయానికి వచ్చి కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా. ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి అధికారి అక్కడ కూర్చొని ప్రజలు ఇచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా. ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా మిత్రులారా? ఎప్పుడైనా అలసిపోయినట్టుగా అనిపించినా? నా కష్టం వచ్చినా, కాలు నొచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో, నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చినారు, దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా. ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినామా? ఇవాళ ఎందుకు 3 నెలల 6 నెలల ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడీ అంటుండు, అక్కడ మోడీ అంటుండు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఎన్నికైతే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే 10 ఏళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చేలాయించవచ్చు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా, ఇక్కడ కేడీ అయినా, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం, 40% ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలి. రైతు బంధు ఆపలే. ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా? కేసీఆర్ జర్ర ఇటు ముఖం మలగంగానే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని, 9 ఏళ్ళు ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళీ మీరు కాంగ్రెస్కే ఓటేసినారు అనుకో, ఏమంటారు? మేము రైతు బంద్ ఇవ్వకున్నా, కరెంటు ఇవ్వకున్నా, మోటార్లు గాలబెట్టినా, నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా, మళ్ళీ మాకే గుద్దిను, మాకే ఓటేసిన అంటారు. 6 గ్యారెంటీలు, 3 గ్యారెంటీలు అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు. ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే. ఇప్పుడే చెప్పిండు వినోద్ కుమార్ గారు, ఇదే అత్యవసరం. బీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకంటే ఈ టైంలనే మీరు కర్రు కాల్చి చురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అహంకారం పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుతోని కొడతా అంటే రేపు నిజంగానే కొడతాడు. ఆ విధంగా మోసపోదామా? లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఏం చేద్దాం, ఏం చేద్దామండి? గులాబీ జెండా ఎగరేద్దామా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకుముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు, కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా. భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు, ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం. 150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన, ఇది చట్టం ఉన్నదయా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి. ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకేయాలి? ఇలా దయచేసి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా
157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే. 100 సార్లు అడిగితే కూడా మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినాడు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయలు పనిచేసిండ్రా, 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయలు పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన నేను మళ్ళీ చెప్పదలుచుకోలే, ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు, చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది? నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా అశాంత ఉద్యమ పొడుగున ఏనాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్, నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్. ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలా పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్. దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నాడు, ఒక ఎకరం పొలం ఎండిందా? మరి ఇలా ఏం బీమార్ వచ్చింది? ఈ బీమార్ ఇట్లనే ఉండన్నా? మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం, ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరు దరఖాస్తు చేయలే, దండం పెట్టలే, ఎవరు ధర్నా చేయలే, రైతు బంధు తెచ్చినాం. దేశంలో ఏ రైతు నాయకుడు తేలే, చరణ్ సింగ్, దేవీలాలు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, చాలామంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు, కానీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. రైతు బీమా, రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే, రైతు ఏ గుంట భూమిన రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం. ఇలా దాని గురించి వివరం లేదు. ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి, ఏ విధంగా ఐటీ వచ్చింది, ఏ విధంగా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది, ఏ విధంగా రాష్ట్ర పర్క్యాప్టా పెరిగింది. దయచేసి కరీంనగర్ మేధావులు, తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. మీ అందరిని కూడా నేను కోరేది ఒకటే, నేను పెద్ద లంబాచి కూడా గంటసేపు మాట్లాడా, మీరన్నీ చూస్తున్నారు, ప్రతిదానికి మీరే సాక్షులు. కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే, ఎట్లా 24 గంటల కరెంట్ ఉండే, ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి, ఎందుకు మాయమైనాయి? ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పిండ్రు, రైతులకు బోనస్ ఇస్తామన్నారు. మన వానకాలం పంట బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా? అంటే బోనస్ బోగస్ అయిపోయింది. ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా, ఇప్పుడే అబద్ధం ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ, నానా బూతులు మాట్లాడుకుంటూ, ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజు, 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్, దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు ఘటనమో. కాళేశ్వరం పుణ్యమే కదా, ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి, ఏ విధంగా మిడ్ మానేరు LMD నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు, చెక్ డ్యాములు, మత్తళ్ళు దుంకుతుండే, చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు. నా కళ్ళ ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు, గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు. వాళ్ళు అట్లా నాశనమైతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా, పండవేటి తొక్త డైలాగులే తప్ప, రైతు సోదరులారా భయపడకండి. ఒకనాడు ఇదే SRSPకి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యాంలో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు. ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి, దమ్ముండాలి, ధైర్యం ఉండాలి,
రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే, ఆ సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. ఇంతసేపు కేసీఆర్ని మనం బదనాం చేయొచ్చా? మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి దబన మన మన పనులలో ఒక పన్ను వదలవుతుంది. 32 పనులు రాలగొట్టుకుంటామా? మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం, కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా.